భారత జట్టు లీగ్ మ్యాచెస్లోనే కాదు సెమీఫైనల్లో కూడా సత్తా చాటింది. అయితే మొన్న మొన్నటి వరకు భారత్ను విమర్శించే వాళ్ళు ఇలాగే 2015-19లో లీగ్ మ్యాచెస్లో బాగా ఆడారు, కానీ ఆ తర్వాత మాత్రం బొక్కబోర్లా పడ్డారు అంటూ పెదవి విరిచారు. కానీ ఇక ఇప్పుడు సెమీఫైనల్స్ నుంచి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత జట్టును కనీసం విమర్శించడం కాదు కదా, ప్రశంసించడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. వాంకడే మైదానంలో నేను సుదీర్ఘ కాలం నుంచి ఆడుతున్నాను. ఈ మైదానంలో ఎంత భారీ స్కోర్ చేసినా రిలాక్స్డ్గా ఉండలేము. విజయం కోసం చివరి వరకు పోరాడాల్సిందే. ఈ మ్యాచ్లో మాపై ఒత్తిడి ఉంది అనే సంగతి మాకు తెలుసు. అందుకే ఫీల్డింగ్లో తప్పిదాలు చేసినా మేము ప్రశాంతంగానే ఉన్నాం. ఆటలో ఇవన్నీ జరగడం చాలా సహజం. అయితే ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. మా లక్ష్యాన్ని 30-40 పరుగులు తక్కువ చేసుంటే మాత్రం విజయం కష్టమయ్యేదా అంటే ఖచ్చితంగా నేను అవునని కానీ కాదని కానీ చెప్పలేను. ఆ పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఆటగాళ్ళు రిస్కీ షాట్స్ ఆడేవారు కాదేమో. ఏది ఏమైనా విలియమ్సన్ అలాగే డేరియల్ మిషర్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ధాటిగా ఆడినా మేము ప్రశాంతంగానే ఉన్నాం, కానీ లోపల భయం మమ్మల్ని చాలా వెంటాడింది. అలా ఉండడం కూడా మాకు ముఖ్యమే. ప్రేక్షకులు కూడా సైలెంట్గా ఉండిపోయారు, కానీ ఒక్క క్యాచ్ పట్టినా రన్అట్ చేసినా మ్యాచ్ పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు. అదే విషయాన్ని షమి నిజం చేశాడు. తను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టులోని ఆటగాళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా టాప్5 బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్తో చెలరేగిపోతున్నారు. అవకాశం దక్కిన ప్రతిసారి సత్తా చాటుతున్నారు. ఇక ఈ టోర్నీలో అయ్యర్ రాణిస్తున్న విధానం చూడముచ్చటగా ఉంది. గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక దురదృష్టవశాత్తు అతను క్రామ్స్తో మైదానం వీడాల్సి వచ్చింది. కోహ్లీ ఎప్పట్లాగే చెలరేగిపోయాడు. ఈరోజు కోహ్లీకి చాలా అద్భుతమైన, ఎంతో మధురమైన రోజని నేను భావిస్తున్నాను. బౌలర్లు కొత్త బంతితో సత్తా చాటి అసాధారణ విజయాన్ని అందించారు. సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం. ఎక్కడ ఆడినా ఒత్తిడి ఉంటుంది. సెమీఫైనల్ వంటి మ్యాచ్ల్లో ఒత్తిడి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. మేము ఫైనల్లోకి చేరాం, ఫైనల్లో కప్పు కొడతాం అంటూ మాట్లాడాడు రోహిత్ శర్మ.